హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ కార్యాలయానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ కంపెనీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 18 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, గతంలో లావాదేవీలు తదితర వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో మళ్లీ ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ కార్యాలయానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ కంపెనీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 18 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, నగరంలో రైట్ నౌ అయితే ఇప్పటికీ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బాచుపల్లి ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ప్రస్తుతం ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలు ఒకేసారి ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా రంగంలో దిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎక్సెల్ రబ్బర్ లిమిటెడ్ ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యాలయాల పైన సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో ఎక్సెల్ కార్యాలయం ఏదైతే గచ్చిబౌలిలో ఉందో అక్కడ ఎక్కువ టీములు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయం పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలు జరిగాయి. వీళ్ళు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో జరిగినటువంటి అవకతవకల మీద ప్రస్తుతం ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎక్సెల్ కంపెనీ ప్రధాన కార్యాలయం అయినటువంటి హైదరాబాద్ లో ఉండడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సెల్ సంస్థతో పాటు డైరెక్టర్ ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి గంగాధామ్, అదేవిధంగా వాసుదేవ్ గంగాధామ్, మంజూష, రఘునాథ్ రెడ్డి, షాబుద్దీన్, మాధవ్ రెడ్డి, సో వీళ్ళ ఎక్సెల్ మీద కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎక్సెల్ కార్యాలయానికి సంబంధించినటువంటి వీళ్ళు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. సో డైరెక్టర్ గా ఉన్నటువంటి వీళ్ళందరూ ఇళ్ల మీద కూడా ప్రస్తుతం ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎక్సెల్ సంస్థ కార్పొరేట్ కార్యాలయం మీద అయితే ఉందో ఆ కార్పొరేట్ కార్యాలయంలో 6 టీములు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఆదాయ పన్ను సంబంధించి వీళ్ళు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా అయితే అనుమానం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మధు. సమంత.